हेलो फ्रेंड्स, वेलकम टू श्रीहा किचन। चैनल ने मेरे कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ई रोजु मनं बियं पिंडि तो ओक कोत्त रकम स्नाक रेसिपीनी एला प्रिपेर चेयालो चूद्दामंडी। ई स्नाक चाला क्रिस्पीगा चाला टेस्टीगा उंटुंदी, अलागे इदि कनीसं ओक नेल रोजुल पाटु निलव उंटुंदी। सो इदि ओकसार चेसि पेट्टुकुन्नामंटे मनकि ईवनिंग टाइम स्नाक्स लो अलागे पिल्ललु कूडा चाला इष्टंगा तिनेस्तारु। मरि इदि एला प्रिपेर चेयालो इप्पुडु चूद्दां। దాని కోసం ముందు ఒక మిక్సీ జార్ లో ఒక అర కప్పు పుట్నాలను వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిగతా ప్రాసెస్ ని చూద్దాం। ఒక బౌల్ లో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం, 1 స్పూను జీలకర్ర, అర కప్పు శనగపిండి, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి। ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తమంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో 1.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి। అంటే మనం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అందులో 1/2 స్పూను కారం అలాగే చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి। ఆల్్రెడీ మనం ఈ ఉప్పు కారం ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసి 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా పిండి ముద్దలాగా కలుపుకోవాలి। ఇది మరీ సాఫ్ట్ గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం హార్డ్ గా పిండిని కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం చేతులకు కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని పిండిలోంచి చిన్న బాల్ సైజ్ ముద్దని తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి। ఆ తర్వాత అరచేతుల మధ్యలోంచి ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే విధంగా మిగతా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేద్దాం। దాని కోసం స్టవ్ మీద pan పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చెక్ చేయండి। ఇలా చిన్న పిండి ముద్దను వేసి అది వెంటనే పైకి తేలితే ఆయిల్ కరెక్ట్ గా వేడైనట్టు। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి ఇవి కనీసం నెల రోజుల పాటు నిలవ ఉంటాయి। ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। అదే విధంగా మిగతా వాటిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి। ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే కనీసం ఒక నెల రోజుల పాటు మనం మన పిల్లలకి రోజు వీటిని స్నాక్స్ టైం లో సర్వ్ చేయొచ్చు। మరి మీరు ప్రిపేర్ చేస్తే అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రీహా కిచెన్ లో ఆ పిక్స్ ని షేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। శ్రీహా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।